పత్రిజీ. మొట్టమొదటి పత్రిజీ, నాకెప్పుడు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. మాస్టర్స్ అని అందరినీ పిలుస్తూ ఉంటారు, సంబోధిస్తూ ఉంటారు. అసలు మాస్టరీ అంటే ఏమిటి? మాస్టరీ అంటే తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు నడిపించుకునేవాడు, ఇంకొకళ్ళు బట్టి తను తినిపించేవాడు కాదు. అది అందరిలో ఆ బీజం ఉంటుందా పత్రిజీ? అందరిలో ఆ బీజం ఉంటుంది, ప్రతి వాళ్ళలో ఉంటుంది. కానీ దాన్ని వెలికి తీసి చూపెట్టాలి. మరొక ప్రశ్న మాస్టరీ గురించి, ధ్యాన సాధన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేలోపు పత్రిజీ. అసలు ముందు తెలుసుకోవడమే అంటే డయాగ్నోసిసే సగం బలం అని అంటారు. అసలు మనం ఏమిటి, మన జీవితాన్ని మనం ఎలా నడిపించుకుందాం అనుకుంటున్నాం అని తెలుసుకోవడం నిజాయితీగా కూడా చాలా పెద్ద పని. దానికి చాలా ఆత్మాన్వేషణ అవసరం. చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం లేకుండా మనం ఉండగలగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మనిషికి ఏం కావాలి? ఆ సత్యాన్వేషణ కావాలి. నాకు సత్యం తెలియాలి అని చెప్పేసి తన గురించి తనకు తెలియాలి, మొత్తం అంతా తెలియాలి, అంతే. పత్రిజీ, ఇవాళ ఈ ప్రశ్నవళితో పాటు మమ్మల్ని అనుమతిస్తే మీ ప్రయాణంలో కొన్ని విషయాలు, రెండు మూడు విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సుకతగా ఉంది. చాలా విషయాలు మీ గురించి ఇప్పటికే ప్రపంచానికి తెలుసు, కానీ మీకు అసలు ఈ తృష్ణ మొదలైందనే ఆ రికగ్నిషన్ ఎలా వచ్చింది పత్రిజీ మీకు? ఇది కాదు నా జీవితం, నేను అనుకుంటున్న జీవితం ఇది కాదు అనే ఆ రియలైజేషన్? నేను అనుకుంటున్న జీవితం ఏమిటో నాకు తెలియదు, కానీ ఒకటి అనుకుంటున్నాను మటుకు తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏదో కావాలి, ఏదో తెలియాలి, లేకపోతే ఎలా జీవిస్తాం జీవిస్తాం అనుకోండి, కానీ ఎలా జీవించాలో తెలియదు. జీవిస్తాం, జీవించడం అంటే ఇలా బతుకుండడం అది వేరే, బతుకుండడం వేరే, జీవించడం వేరే. బతికి ఉన్నాను కానీ అది జీవితం కాదు. జీవితం అంటే జీవించడం. బతకడానికి ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బతుకుతున్నాం, చిన్నపంచి బతుకుతున్నాం, చంపడం లేదు, చావడం లేదు, బతికే ఉన్నాం. కానీ ఎందుకు బతుకున్నాం ఏమిటో అర్థం కావట్లేదు, అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం దొరికిపోయింది ధ్యానం. ఆ ప్రశ్నకి సమాధానం దొరికిన తర్వాత ఇంకా సమాధానమే కదా, అది సంగతి. అప్పటి నుంచి సమాధానంలోనే ఉన్నాను. ప్రశ్నలన్నీ పోయాయి, అదొక్కటే ప్రశ్న ఉండేది నాకు, బ్రతకడానికి జీవించడానికి ఉన్న తేడా, బ్రతుకు ఉన్న అర్థం, ఎందుకు బ్రతకాలి అన్న దానికి అర్థం, ఎందుకు బ్రతకాలి అన్న దానికి అర్థం బ్రతికిన తర్వాతే తెలుస్తుంది, అది సంగతి. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యానంలో ఉన్నాను. ధ్యానం లేకుండా ఏమీ లేదు. అపంచ ప్రయాణం అలానే సాగుతుంది ధ్యాన ప్రయాణం. ఇగో మేమంతా నిలబెట్టింది.